తెలంగాణ ప్రజలు ఒక గుడ్ న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా మందిలో ఉంది ఇది. కేంద్రం ఒక తేదీ చెప్తోంది లాక్డౌన్ ముగింపుకు సంబంధించి. ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంటుంది. అంటే అది పొడిగిస్తూనే తప్ప తగ్గిస్తూ లేదు. రేపొద్దున్న మూడో విడత లాక్డౌన్ పూర్తయిన తర్వాత, రేపంటే రేపు 17 అంటే 29 తెలంగాణలో అయితే అయిన తర్వాత కేంద్రం ఒకవేళ లాక్డౌన్ ఎత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎత్తేస్తుందా లేదంటే మళ్ళీ ఏమన్నా ఇంకొక వారం రోజులు పొడిగిస్తుంది అనేది ఒక ఇది. ఇలాంటి నేపథ్యంలో ఈటెల రాజేంద్ర గారు, మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర గారు ఒక ప్రకటన చేశారు. ఇది ఒక శుభవార్త తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ, తెలంగాణలో ప్రజలందరూ కూడా ఒక శుభవార్త. అది ఏంటి అంటే తెలంగాణలో దాదాపు 80% జిల్లాలు గ్రీన్ జోన్లోకి వెళ్ళబోతున్నాయి అనేది ఆయన చేసిన ప్రకటన. అవి ఇప్పటివరకు ఏ జోన్లో ఉన్నాయి, ఏ జోన్లో ఉన్నా సరే వాటిని గ్రీన్ జోన్లోకి ఎలా తీసుకొస్తారు అంటే, తెలంగాణలో మొత్తం ఇప్పటివరకు ప్రస్తుతం 9 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయంట. ఇప్పుడు కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో ఆరెంజ్ జోన్లో ఉన్న ఒక 14 జిల్లాల్ని గ్రీన్ జోన్లో చేర్చబోతున్నారు. ఒక 14 జిల్లాని అంటే దాదాపు 80% జిల్లాలు ఇప్పుడు గ్రీన్ జోన్లోకి వెళ్ళబోతున్నాయి అనేది. అది కూడా కొద్ది రోజులే, ఒక 2-3 రోజుల తర్వాత అది కూడా జరుగుతాయి. అందులో మనకి అందుతున్న సమాచారం ప్రకారం కరీంనగర్, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, మంచిర్యాల, నారాయణపేట, వికారాబాద్, అలాగే నల్గొండ, జగిత్యాల, ఆసిఫాబాద్, జనగామ, జయశంకర్ జిల్లా, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ జిల్లాలన్నీ కూడా ఇప్పుడు గ్రీన్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ జోన్లోకి రాబోతున్నాయి ఒక 2-3 రోజుల్లో అనేది ఆరోగ్య శాఖ మంత్రి తెలిపిన ఒక ప్రకటన. అయితే ఇక ఈ జిల్లాల్ని, 14 జిల్లాల్ని తీసేస్తే ఇక 6 జిల్లాలు మాత్రమే కరోనా ప్రభావిత రెడ్ జోన్లో ఉంటాయి అనేది. ఇప్పటివరకు 9 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి, అయితే ఇప్పుడు 6 మాత్రం రెడ్ జోన్లోకి వెళ్తాయి. మొత్తం 14 జిల్లాలు గ్రీన్ జోన్లోకి వచ్చేస్తాయి. అయితే హైదరాబాదు, మేడ్చల్లు, అలాగే రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లా, అలాగే నిజామాబాద్, ఈ జిల్లాలన్నీ కూడా ఇప్పుడు ఈ 6 జిల్లాలు రెడ్ జోన్లోకి వెళ్ళబోతున్నాయి. అయితే వీటిలో నిజామాబాదు, అలాగే వరంగల్ అర్బన్ జిల్లా, సూర్యాపేట ఇవన్నీ కూడా 14 రోజుల్లో, ఇప్పటివరకు 14 రోజుల్లో కూడా ఈ 3 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అనేది కూడా ఒక రకంగా అతిపెద్ద శుభవార్త. అవి ఆ 3 జిల్లాలు ఆరెంజ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. 14 జోన్లో ఒకటి కూడా కేసు నమోదు కాలేదు కాబట్టి వాటిని ఆరెంజ్ జోన్లోకి పంపిస్తారు. ఇక భవిష్యత్తులో ఇంకొక 14 రోజుల్లో కూడా ఎటువంటి కేసులు కొత్తగా నమోదు కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా క్యూర్ అయిపోతే వాటిని కూడా త్వరలోనే ఆ 3 జిల్లాలని కూడా గ్రీన్ జోన్లోకి చేర్చే అవకాశం ఉంటుంది ఒక 2 వారాల తర్వాత. సో ఇప్పుడు తెలంగాణలో మిగిలే ఈ రెడ్ జోన్లు ఏవైతే ఉన్నాయో కేవలం హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రమే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాయి అనేది. ఇప్పటి వరకు హైదరాబాద్లోను ఒక 8 సర్కిల్లో మాత్రమే, టోటల్గా హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఒక 8 సర్కిల్లో మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వీటిలో మాత్రం ఆంక్షలు యథావిధిగానే ఉంటాయి. భవిష్యత్తులో వాటిని కూడా గ్రీన్ జోన్లో చేరిస్తే కంప్లీట్గా ఫ్రీ కరోనా తెలంగాణ స్టేట్గా మారిపోతుంది, ఫ్రీ కరోనా స్టేట్గా తెలంగాణ మారిపోబోతుంది. అది కొద్ది రోజుల్లోనే ఉంటుంది అనేది. ఒకవేళ అదే కనుక జరిగితే 29తోనే లాక్డౌన్ ముగిసే అవకాశం ఉంది తెలంగాణలో అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.